హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు నా దగ్గర ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. సో ఏంటంటే బేసిక్గా మనకు నాకైతే ఏంటంటే ఒక టైంలో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీ అనమాట, ఎడిచేపల కథ కావచ్చు, రీసెంట్గా వచ్చిన వైఫై కథ, అంటే ఇలాంటి మూవీస్. సో మన ముందుకు మంచి ఎంటర్టైన్ తోటి వచ్చిన అభిషేక్ అన్న అయితే మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. ఈ మూవీతో అయితే జస్ట్ ఎ మినిట్ ఇంకో కొత్త కాన్సెప్ట్ తోటి రాబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిమ్మల్ని లైవ్లీగా చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే మేము అంటే కాలేజ్ డేస్లో ఆ టైంలో ఎడిచేపల కథ కానీ లేకపోతే ఈ ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ ఏంటంటే చూసేటప్పటికి ఏంటంటే ఒక కొత్త చూసి పక్కన పెడితే ఏంటంటే అంటే ఈ కాన్సెప్ట్లో కూడా మూవీస్ ఉంటాయి అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అసలు అలాంటి కాన్సెప్ట్ ఎంచుకోవడం? లేదు, యాక్చువల్లీ దానికి ముందు నేను ఫస్ట్ డార్క్ కామెడీ చేశాను ఫస్ట్ 2015. ఇది దాని తర్వాత ఏంటంటే అడల్ట్ కామెడీ అనేది ఈ అంటే యాక్చువల్ కామెడీ జానర్స్ మనం ఎంచుకున్నాం. దానిలో మేము ఆ డార్క్ కామెడీ ఫస్ట్ మేము ఎంచుకున్న డార్క్ కామెడీ వర్కౌట్ అవ్వలేదు. సో డైరెక్టర్ గారు థాట్ అది యాక్చువల్గా, ఆయన రైటర్ ఆయన డైరెక్టర్ ఆ సినిమాకి. సో అది అది కమర్షియల్గా బాగా వర్కౌట్ అయింది. సో మీకు తెలుసు అది మంచి హైప్ వచ్చింది, కొంచెం సెన్సార్ దగ్గర కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యి ఒక 1-1.5 ఇయర్ డిలే అయింది రిలీజ్ కూడా. బట్ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. బట్ మేము అనుకున్న కట్ కనుక మాకు వచ్చి ఉంటే ఇంకా బాగా పర్ఫామ్ చేసి ఉండేది. సో అనుకున్న ఆ టార్గెట్ రీచ్ అవ్వలేదు, బట్ కమర్షియల్గా అది ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీ సినిమాలు ఏంటంటే కంప్లీట్గా ఇప్పుడున్న జనరేషన్ అడల్ట్తో పాటు ఏంటంటే ఒక లాస్ట్గా చూసే వాళ్ళకి ఏంటంటే అందరికీ అరే ఇదేదో ఉంది అనే ఉంటుంది, బట్ లాస్ట్కి ఒక మెసేజ్ వేరేంటి ఉంది. ఈవెన్ మేము ఏడుచేపల కథ చూసేటప్పుడు కూడా ఏదో అనుకున్నాం, బట్ లాస్ట్ క్లైమాక్స్లో తెలిసింది అరే ఒక డిసీజ్ ఉంటుంది. సో ఏంటి అంటే ఏంటి అంటే ఇలాంటి రిలేటబుల్ లైవ్లో చూసినప్పటికీ ఇలాంటి కాన్సెప్ట్స్ ఆలోచించాలి. సో అంటే మనం ఓన్లీ ఎంటర్టైనింగ్గా దానికి అంటే కథ లేకుండా దానిలో ఏ సోల్ లేకుండా మనం అడల్ట్ కామెడీ చేస్తే అది చూడరు. అడల్ట్ కామెడీ కోసం మన సినిమా చూడాల్సిన పని లేదు. బట్ ఏ రైటర్ అయినా ఒక కంటెంట్ రాసుకున్నప్పుడు అతను స్ట్రాంగ్గా ఒకటి బిలీవ్ చేసి ఒక పాయింట్ రాసుకున్నప్పుడు ఆ పాయింట్ ఎలా ఆడియన్స్కి చెప్తున్నాడు అనేది క్వశ్చన్. సో నాకు వచ్చిన ఈ ఒకటి రెండు సినిమాలు ఏంటంటే ఆ అడల్ట్ కామెడీ అనేది ఆ కామెడీ షుగర్ కోట్ అలా దానికి బ్లెండ్ చేసి చెప్పడం జరిగింది. బట్ అండర్ కరెంట్ ఖచ్చితంగా డైరెక్టర్ లేదా రైటరు నమ్ముకున్న పాయింట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అదైతే ఆ పాయింట్ చెప్పడంలో సక్సెస్ అయితే మన సినిమా సక్సెస్ అవుతుంది. అండ్ నేమ్ విషయానికి వచ్చేసరికి క్యారెక్టర్ నేమ్ కూడా ఏడిచేపల కథలో టెంప్టర్ అవి. సో దీంట్లో కూడా కొంచెం సిమిలర్గా ఉంటుంది అసలు ఏంటి అసలు? ఇది యాక్చువల్గా ఇది రైటర్ గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈ సినిమాకి తన్వీర్ గారు. సో ఆయన స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే అప్పుడే ఈ క్యారెక్టర్ రవి అనే పేరు పెట్టారు. సో ఇది బిఫోర్ ఆయన ఏడిచేపల కథ కంటే బిఫోరే రాసుకున్న స్క్రిప్ట్ ఇది. అది అనుకోకుండా అది కోయిన్సిడెన్స్ అంతే, వాంటెడ్గా పెట్టింది కాదు. సో దానిలో దీనిలో కోయిన్సిడెన్సే. అండ్ ఇంకోటి ఏంటంటే మనం మీకు మీ లైవ్లో చూసిందంటే మీ కామెడీ టైం అసలు ఈరోజే చూసాం. అసలుకి ఎప్పుడైనా సినిమాలో నార్మల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్ పరంగా అలా ఉంటారు, బట్ బయట కూడా అంత జాయల్గా ఉన్నారు అసలు ఏంటి అందరి మీద సెటైర్లు వేస్తూ ఏంటి అంటే ఏంటి ఈ రియల్ క్యారెక్టరే సినిమాలో అని చెప్పి పెట్టారనుకోవచ్చు. లేదండి, అంటే నేను ఏం బిలీవ్ చేస్తానంటే యాక్ట్ చేసేటప్పుడు కూడా నేను మనం బిలీవ్ చేసేంటే ఒక ఆర్టిస్ట్ అని కూడా మంచి యాక్టర్ ఎప్పుడు అవుతానంటే వాడు యాక్ట్ చేస్తే ఆర్టిస్ట్ అవడు, యాక్టర్ అవడు. వాడు బిహేవ్ చేస్తేనే యాక్టర్ అవుతాడు. సో నువ్వు ఏ క్యారెక్టర్ మన బయట కానీ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఏదైనా నువ్వేంటో ఆ క్యారెక్టర్లో నువ్వు పర్ఫామ్ చేస్తే ఆ క్యారెక్టర్ ఏంటో అది బిహేవ్ చేయాలి. బయట మనం ఒరిజినల్గా జెన్యున్గా మనం ఏంటో అదే బిహేవ్ చేయాలి. సో నేను అదే చేస్తాను యాక్చువల్గా. సో అది కొంత న్యాచురల్గా ఉండే అవకాశం ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామందికి ఏంటంటే అభిషేక్ అన్న వచ్చేసరికి ఏంటంటే ఎందుకు ఇలాంటి అడల్ట్ అండ్ ఈ ఇలాంటి మూవీసే ఎంచుకుంటున్నారు, బట్ వేరే మూవీస్ కాన్సెప్ట్స్ రావట్లేవా ఏంటి అన్న రీజన్ అసలు? లేదండి, అంటే యాక్చువల్గా నేను దాని తర్వాత ఇంకో సినిమా చేశాను, దాని తర్వాత ఇప్పుడు ఇది ఫోర్త్ ఫిల్మ్ నాది. అంటే కంటిన్యూగా నాకు వచ్చిన ఫ్లోలోనే నేను వెళ్తాను. యాక్చువల్ కొంత గ్యాప్ కూడా తీసుకుని ఒక మార్క్ అది క్రియేట్ అయింది. సో ఇలాంటి ఒక కంటెంట్ ఏదైనా ఒక అడల్ట్ కామెడీ అంటే మనకు అభిషేక్ ఉన్నాడు కదా, ఇతనితో వెళ్దాం అనేది మేకర్స్కి రైటర్స్ కూడా బహుశా అదే ఉండొచ్చు. బట్ నేను ఈ జానర్కి స్టిక్ అయిపోవాలని నేనైతే లేను. నేను డెఫినెట్గా నాకు ఎమోషన్ ఇష్టం, తర్వాత విలనిజం ఎక్కువ ఇష్టం. ఎమోషన్ మేము చూసాం ఏడిచేపల కథలో ఏంటంటే డోనా నాకు చాలా ఆ సీన్స్ కూడా మేము చూసాం. దానిలో ఎమోషన్ ఉంటుంది, ప్రీ క్లైమాక్స్లో కూడా మంచి ఎమోషన్ ఉంటుంది. సో మనకు రాలేదు బేసిక్గా. సో వస్తే మనం చేయడానికి ఇప్పుడు మనం హ్యాపీ కదా. సో యూత్ నుంచి ఎలా ఉందన్న రెస్పాన్స్ ఏంటంటే ఇప్పుడు జనరేషన్కి మొత్తం కంప్లీట్గా ఏంటంటే అభిషేక్ అన్న అని చెప్పేసరికి టెంప్టర్ రవి అనే క్యారెక్టర్ గుర్తొస్తుంది. సో రెస్పాన్స్ ఎలా ఉండదు? రెస్పాన్స్ బాగానే ఉంది అంటే యాక్చువల్లీ వీళ్ళు ఒక 8-9 మంత్స్ బ్యాక్ టీజర్ గ్లిమ్స్ లాగా వదిలేరు. సో ట్రైలర్ ఈరోజే వీళ్ళు లాంచ్ చేసి ఇక ప్రమోషన్స్ ఇప్పుడే స్టార్ట్ చేసి 1x1. సో మా టీం అంతా కాన్ఫిడెంట్గా ఉంది. సో రెస్పాన్స్ పాజిటివ్గానే ఉండాలి, ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే జస్ట్ ఎ మినిట్ అంటే ఐ మీన్ టీజర్లో ఇందాక ట్రైలర్లో చూసాం. ట్రైలర్ చూస్తే ఏంటంటే మొత్తం కంప్లీట్గా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది. ఏంటంటే అది బేసిక్గా చాలామంది బయట ఒక డిసీజెస్ కూడా అనుకుంటారు. అది మీకు ఏంటంటే అసలు ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి?
యాక్చువల్గా దీని రైటర్ వచ్చి యాక్చువల్ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ ఆయన. ఇప్పుడు వీడు పడే ఇబ్బంది బాధ ఏది ఉందో అది మన డే టు డే లైఫ్లో కూడా, మన సొసైటీలో కూడా, మన మన మనకు తోటి వారు చాలామంది పడేటువంటి ఇబ్బంది ఇది వర్క్ స్ట్రెస్ వల్ల, ఈ డే టు డే వాళ్ళకు ఉండే ప్రెషర్స్, దానివల్ల వాళ్ళు ఏం కోల్పోతున్నారు మెంటల్గా, వాళ్ళకి అది ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు దానివల్ల ఎంత సఫర్ అవుతున్నారు అనేది, ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్ కావచ్చు వేరే వర్క్ ప్రెషర్ వల్ల ఏం లాస్ అవుతున్నాం అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా ఉంటుంది. సో అది వాడిని వాడు రిలేట్ అయితే మాకు పెద్ద ప్లస్ అవుతుంది. సో ఫైనల్గా అంటే ఏంటంటే చాలామంది అంటే మీరు తీసిన మూవీస్లలో కొంచెం ఏంటంటే ఇలాంటి అంటే ఇల్లీగల్ ఎఫైర్స్ కానీ ఇలాంటివి ఉంటాయి, బట్ ఇవి చూసినప్పుడు అటు ఫీడ్బ్యాక్ ఏమన్నా ఉంటుందన్న, ఏంటి ఎందుకు అభిషేక్ ఇలాంటి మూవీస్ చేస్తున్నాడు, ఫ్యాన్స్ నుంచి కానీ లేకపోతే చుట్టుపక్కల రిలేషన్స్ ఫ్రెండ్స్ నుంచి ఉంటుంది? డెఫినెట్గా ఉంటుంది, ఏదో మంచి మంచి ఫ్యామిలీ సినిమా చేసి కదా, ఇంకో కామెడీ సినిమా, అలాంటి సినిమా ఇలాంటి సినిమా, డెఫినెట్గా సజెషన్స్ ఉంటాయండి. సో ఇప్పుడు మనం అంటే మనం చూస్ చేసుకునే అన్ని చాయిసెస్ లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఆ చాయిస్ వచ్చినప్పుడు డెఫినెట్గా నేను కావాలనుకున్న జానర్స్, నేను ఎంజాయ్ చేసే క్యారెక్టర్స్లో డెఫినెట్గా నేను ప్లే చేస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వాటిలో వచ్చిన వాటిలోనే మనం సెగ్రిగేట్ చేసుకుని చేయాల్సిన పరిస్థితి. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఫైనల్గా మీరు ఇట్టించే వరకు నేను తీస్తానే ఉంటాను అన్నాడు, మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఫైనల్గా? సినిమా మన బిడ్డ మనకు ముద్దు కదండి, మన సినిమా మనకు డెఫినెట్గా బాగుంటుంది. సో అది ఆడియన్స్ లైక్ చేయాలి. సో మేము హోప్ ఫర్ ద బెస్ట్, మాకు సక్సెస్ కావాలని మేము కోరుకుంటాం, ఆడియన్ ఆ సక్సెస్ ఇస్తాడని ఆశిస్తున్నాం. బట్ రిజల్ట్ ఏదైనా కూడా అంటే నేను ఎందుకన్నానంటే యాక్టింగ్ ప్యాషను, సినిమా అనేది ప్యాషను, అవుట్ అండ్ అవుట్ దీనిలోనే ఉండాలి, దీనిలోనే సెటిల్ అవ్వాలి అని నేను ఒక 7-8 మంత్స్ బ్యాక్ డిసైడ్ అయ్యి బ్యాక్ టు ఇండస్ట్రీ నేను అంటే ఈ సినిమాతో వచ్చాను. ఒక 7-8 మంత్స్ బ్యాక్ కంప్లీట్లీ షిఫ్ట్ టు హైదరాబాద్. సో అందుకని మనం హిట్ ఆర్ ఫ్లాప్ వాట్ ఎవర్ రిజల్ట్ ఏదైనా కూడా, సో నేను మాత్రం కంటిన్యూగా సినిమాలోనే ఉంటాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.